ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతన దినములు మన ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుడు అనుగ్రహించిన ఈ అనుదిన పరిచర్య దేవుని కృపను బట్టి అంతకంతకు ఆయన అభివృద్ధి పరుస్తూ ఆలోచనలు ఇచ్చి ముందుకు నడిపిస్తూ దీనుడనైన నన్ను తన పరిచర్యకు పిలుచుకొని నిలబెట్టి నడిపిస్తూ ఉంటున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. అనేక మంది ప్రియులు మీరు అందిస్తూ ఉంటున్న ప్రోత్సాహాన్ని బట్టి చేస్తూ ఉంటున్న ప్రార్థనలను బట్టి ఫోన్ కాల్స్ ప్రార్థన అవసరాల కొరకు మీరందరూ అనేక మంది ప్రియులు ఫోన్లు చేసి మీరు అందించే రెండు మూడు ఎంకరేజింగ్ వర్డ్స్ని బట్టి మీకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఉంటున్నా. పిల్లల 2020లో కష్టకాలమందు దేవుడు కనికరించి నడిపించాడు. 2021 అది 2 నెలలు గడిచిపోయాయి, 3 నెలలు కూడా నడుస్తూ ఉంటున్నది. అనుదినం దేవుని కృపను బట్టి మీ ముందుకు రావటానికి దేవుడు కృప చేయిస్తూ ఉంటున్నాడు. నిజంగా ఆయన కృప అపరిమితం. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు తనకున్నదంతా ఆయనకు చెప్పుకొని ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు ముమ్మారు వేడుకుంటూనే అంటాడు, అయ్యా నాకు ముళ్ళుందయ్యా, నాకు చాలా కష్టంగా ఉందయ్యా. అంటే దేవుడు ఒకే ఒక మాట అంటాడు కదా, నా కృప నీకు చాలు. మన కుటుంబాలలో అనేకమైన పరిస్థితులు కనపడుతూ ఉంటున్నాయి. వీటన్నిటిలో కూడా దేవుడు మనకు అనుగ్రహించే ఆదరణకరమైన ఒకే ఒక్క మాట, నా కృప నీకు చాలు. అప్పుడప్పుడు మనము ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎదుగో మన ఎదిరించేవారో పక్కించేవారో లేక మన బంధువుల్లో అన్నదమ్ముల కుటుంబాలో అక్కచెల్లెళ్ళ కుటుంబాలో లేక మన ఫ్రెండ్ సర్కిల్లో ఆఫీస్ సర్కిల్లో ఉంటున్న వారి కుటుంబాలో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ కంపారిజన్లో అనేక సార్లు ఆ వారికున్న ఆధిక్యతలనే మనం కంపేర్ చేసుకొని, బా వాళ్ళు కారులో తిరుగుతున్నారండి, మంచి ఇల్లు కొనుక్కున్నారండి, ఏదో మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారండి, వాళ్ళు ఇంత సంపాదించుకున్నారండి, వీళ్ళు ఇంత సంపాదించుకున్నారండి, బాహ్యమైనవే మనం బేరీజు వేసుకుంటూ ఉంటాం. కానీ ఏ దినాన కూడా ఆ ఇంట్లో అందరూ రక్షింపబడ్డారండి, ప్రాణి కుటుంబములు అందరూ ప్రభు సన్నిధికి వస్తూ ఉంటున్నారు, ఇక వారు దేవునిలో అంతకంతకు ఎదుగుతూ ఉంటున్నారు అన్న కంపారిజన్ చాలాసార్లు మనము వేసుకో. అంతేకాదు, మనకంటే చిన్నవారు లేక మనకంటే లేనివారు అసలు వారిని గురించి అస్సలు కంపేర్ చేయ. చాలాసార్లు నీకంటే హీనమైన స్థితిలో, నీకంటే దీనమైన స్థితిలో అనేక మంది ఉన్నారు అన్న సత్యం నీకు బోధపడితే ఆ దేవుని స్తుతింపక ఉండలేవు. నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, నీకున్న పరిధిలో దేవుడు నిన్ను సమృద్ధిగానే ఉంచాడు, అన్నీ సమృద్ధిగానే అనుగ్రహించాడు.
ఉన్నవాటితో తృప్తి పొందటం మనం అలవాటు చేసుకోవాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అన్ని విషయాలలో మితంగా ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో అవును మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనము ఎదగాలి అంటే ఆత్మీయంగా, మనము ఎదగాలి అంటే భౌతికంగా నీవు చేయవలసిన కొన్ని పనులు దేవుడు నీకు తేటగా తెలియజేస్తూ ఉంటాడు. కష్టపడుతున్నారు కొంతమంది, కానీ ఆ కష్టాన్ని ఎవరికో ఇస్తున్నారు. పదివేల జీతం ఒకటో తారీఖు రాగానే ఆ ఎవరో ఒకళ్ళు వస్తారు, 2000 అయిందండి వడ్డీ ఇవ్వక తప్పదు, ఈ కుమారుని పెళ్లి కొరకు కుమార్తె పెళ్లి కొరకు అప్పు చేశావు తెచ్చుకున్నావు వడ్డీకి, లేక మంచి ఇల్లు కొనుక్కోవాలి అని ఉండాలి అన్న ఆశతో అప్పు చేశావు. నెలకి సంపాదిస్తున్నావు, అదిగో అప్పు ఇచ్చిన వాడు రాగానే ఇదిగో అండి ఈ నెల వడ్డీ 3000 అనేకమైన కుటుంబాలు వాస్తవికమైన జీవితంలో ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు, కానీ పరుల కోసం సంపాదిస్తున్నామా అన్నట్టుగా జీవితం ఉంటూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం నీ చేతిలో కష్టార్జితమును నీవు అనుభవించదువు అని దేవుడిచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేరకపోవటానికి, ఆ వాగ్దానాన్ని నీవు పూర్తిగా అనుభవించకపోవటానికి కారణం పిల్లల నీ జీవితాన్ని గురించిన సరైన అవగాహన లేకపోవటమే. మనము చాలాసార్లు చాలా కోరుకుంటాం, కానీ వాటన్నిటినీ దేవుడు అనుగ్రహించడు అన్న సత్యం మనము ఎరగాలి. కొన్నిసార్లు శరీర బలహీనతలు ఉంటాయి, వచ్చే ఆ పెన్షన్ అంతా కూడా ఆ ఇంజెక్షన్లకి ఆ నెలవారీ ఆ మందులకే సరిపోతూ ఉంటుంది. మరి అవి తీసుకోకపోతే బతకలేం. వచ్చింది 25,000 పెన్షన్ వచ్చింది, 10,000 మందులకు అవుతున్నాయి, ఏం చేద్దామయ్యా, షుగర్ అయ్యా, డయాబెటీస్ అయ్యా, మరి ఉదయం ఇదిగో ఇది తీసుకోవాలి, మధ్యాహ్నం ఇది తీసుకోవాలి. బలహీనతలు, కానీ ఈ బలహీనతలన్నింటిలో కూడా ప్రభువు నీకు అనుగ్రహిస్తూ ఉంటున్న ఆదరణకరమైన మాట, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఈ మాటను మనం అందిపుచ్చుకోవాలి, ఈ మాటను మనం తీసుకోవాలి. నేను బ్రతుకున్నాను అంటే దేవుని కృప, నాకు ఆయుష్ను దేవుడు పోశాడు అంటే దేవుని కృప, నా ఇల్లు కష్టాలు వచ్చిన అప్పుల పాలైనా ఇంకా నెమ్మదిగా ఉంది అంటే దేవుని కృప, 80 సంవత్సరాలు వచ్చినా దేవుడు నన్ను నిండుగా ఉంచాడు అంటే దేవుని కృప, దేవుని కృప. అనేకమైన సార్లు మనం పోగొట్టుకుంటున్నది ఏంటి అంటే ఈ కృపను పొందే పూర్తి అర్హత, ఈ భూసంబంధమైన వాటిలో ఇరుక్కుని మనం కోల్పోతూ ఉంటున్నాం. ఇది నాన్న కొన్ని అమూల్యమైన సత్యాలతో దేవుడు నిన్ను దర్శించాలని
ఆశపడుతూ ఉంటున్నాడు. మనందరికీ తెలిసిన లేఖన భాగం యోహాను సువార్త 6వ అధ్యాయంలో నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే, మిగులు ఉండాలి అంటే, ఒక చిన్న పాఠం దేవుడు నీకు నాకు బోధించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మీకందరికీ తెలుసు, చిన్నప్పుడు కూడా మీరు ఆ పాటలు పాడుంటారు. ఇప్పటికీ సండే స్కూల్లో పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు. ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి సరిపోతాయి? ఒక చిన్న బాలుడు తెచ్చుకున్నాడు. ఒకళ్ళకి సరిపోతాయి అంతే. ఒకవేళ సగం సగం చేసుకుంటే ఒక కుటుంబానికి సరిపోతాయి. కానీ 5000 మందికి దేవుడు పంచిపెట్టాడు. 5000 మంది పురుషులే. ఇక స్త్రీల సంఖ్య, పిల్లల సంఖ్య, 5000 మంది తిని తృప్తి పొందిన తర్వాత ఇంకెన్ని గంపలు ఎత్తారు చెప్పండి ప్రిల్లారా? 12 గంపలు మిగిలెను. ఎందుకు ఇలా ఇంత ఆశ్చర్యంగా జరిగింది? ఒకసారి అలేఖన భాగాలు ధ్యానం చేద్దాం. నీ నా కుటుంబంలో అటువంటి సమృద్ధిని దేవుడు దయచేయాలని ఇష్టపడుతూ ఉంటుండగా, అటువంటి సమృద్ధి కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా, ఆ నిర్ణయాలు మనం కూడా తీసుకుందాం. ఆ బాలుడు ఏం చేశాడు? దేవునికి ఇవ్వటం వలన ఏం పొందుకున్నాడు? తనే కాదు, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళ జనసమూహం అంతా కూడా తృప్తిగా తినటానికి ఏ రకంగా ఉపయోగపడిందో ఒకసారి ఆ భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబరే సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో చేసిన పరిచర్య ఆయన చేసింది 3.5 సంవత్సరాలడే. కానీ ఎంత అద్భుతమైన పరిచర్య! పిల్లలనేవి ఎంతకాలం సేవ చేసేవన్నది కాదు, నువ్వు చేసిన సేవ ఫలితం ఎలా ఉన్నది, అది కొద్ది కాలమైనా దాని ప్రభావం ఎక్కువగా ఉండనట్లుగా పరిచర్య చేయాలి. ఇదిగో ఆయన చేసిన అనేకమైన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించేవాళ్ళు. ఎక్కడ చూసినా సమూహం సమూహం, ఆయన మాటలు వినాలనే ఆశ. ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వస్తున్నారు ఆయన దగ్గరికి. రోగులను తీసుకొస్తున్నారు, కష్టాలతో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడంటయ్యా, బాగుపడతామయ్యా అని. బహుశా నేను అనుకుంటాను లేఖనాల్లో రాయించబడినవి చాలా కొద్దివే, ఆయన ఎన్నెన్ని అద్భుతాలు చేస్తుంటాడు. ఆనాడు ఉన్నవారందరూ ధన్యులు. అనాటి యూదులందరూ కూడా ఈయన మాటలు విని మేలు పొంది ఉంటారు, కొన్నే రాసి ఉంటారు. యోహాను భక్తుడే అంటాడు, ఆయన చేసిన కార్యాలు రాయాలంటే ఈ భూలోకమే సరిపోదయ్యా, అన్ని చేశాడయ్యా ఆయన. కొన్ని నీకు నాకు ఉపయోగపడటానికి దేవుడు వ్రాయించి పెట్టాడు. 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించరని ఫిలిప్పును అడిగెను. ఇదిగో ఆయన ఆయన శిష్యులు ఆ కొండ మీద కూర్చున్నారు. క్రిందకు చూస్తే మొత్తం జనసమూహాలే.
ఆయన అడుగుతున్నాడు శిష్యుల్ని, ఏమా అరేంజ్మెంట్స్ ఏమైనా చేశారా? మరి ఇంతమంది వచ్చారు, ఎవరో పట్టించుకుంటున్నారా? ఆయనకి తెలుసు వీళ్ళు పట్టించుకోలేదు. అసలు వీళ్ళు ఏమాత్రం కూడా చాలాసార్లు కొన్నిసార్లు మీటింగ్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది. వితౌట్ ప్రాపర్ ప్లానింగ్. ఇక్కడ చూడండి, ఫిలిప్పును అడిగిన తర్వాత ఫిలిప్పు చెప్తున్న ఏమి చేనయుండినో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాడు. యేసు ప్రభు తెలుసు, పరీక్ష చేయడానికి శిష్యుల్నే అడుగుతున్నాడట. తన శిష్యులకు ఆయన అప్పుడప్పుడు టెస్టులు కూడా పెట్టాడు, కానీ చాలాసార్లు వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ కూడా చూడండి, అందుకు ఫిలిప్పు వాళ్ళ ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకున్నటకైనా 200 దేనారాల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఎక్కడ సరిపోతాయి ప్రభువా? ఎంతమంది ఉన్నారు చూడండి, ఒకవేళ చిన్న చిన్న బిస్కెట్లో సగం ఇచ్చినా కానీ అబ్బో చాలా అవుతాయి కదా. నెగిటివ్ యాటిట్యూడ్. ఆయన చేసిన సూచక్రియలు చూస్తూనే ఉన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. ఆయన చిన్న పరీక్ష పెట్టి అసలు నిజంగా వీళ్ళు నన్ను నమ్ముతున్నారు, నా శిష్యులుగా తగునా అన్నట్టుగా ఒక మాట అడిగితే ఎక్కడ సరిపోతాయి ప్రభువా? నీవు నేను అనేక సార్లు దేవుని గొప్ప గొప్ప కార్యాలు నీ కుటుంబంలో నా కుటుంబంలో చూశాం, కానీ అయినా ఆయన చిన్న ప్రశ్న వేసినప్పుడు, ఆయన ఒకవేళ నీ కుటుంబం నా కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా ఒక చిన్న ప్రశ్న వేస్తే మాకు అంత అర్హత ఎక్కడుందండి? మేము సరిపోతామా అండి? మేము చాలా చిన్నవాళ్ళం అండి అని తప్పించుకుంటున్నా. మన కుటుంబాలు ఎదగకపోవటానికి ఇది ప్రధానమైన కారణం ప్రియులారా, ఇది ప్రధానమైన కారణం. మా వాడు ఎంతండి 10th class అండి, మా అమ్మాయి ఏంటండి ఏదో 7వ తరగతి వరకు చదువుకుందండి. దేవుని సన్నిధిలో దేవుని చేతిలో బిడ్డలను పెడితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడన్న సత్యం ఎరిగి కూడా ఇంకా మన బలహీనతలు ఆయన ముందు పెట్టి మనల మనము తగ్గించుకొని ఎదగలేకపోతున్నాం. కానీ నీ నా దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు, నీకు సమృద్ధిని దయచేసే దేవుడు. నీవు చదువుకున్నది కొంచెమైనా ఆయన నిన్ను ఉన్నతంగా తీర్చాలని ఆశపడుతున్నాడు. ఆయనకి సంపూర్ణంగా నీవు సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రిందక మాటలు కొన్ని చదువుదా చూడండి, మనకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి. 8వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇంకొక శిష్యుడి అనుభవం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఏంటది? ప్రభువా ఇగో ఇక్కడున్న కొంతమంది నేను అడిగారు, నేను ఆ పరిశీలించాను, ఇదిగో ఒక చిన్నవాడి దగ్గర పాపం తను తింటానని తెచ్చుకున్నాడు, ఒక చిన్నవాడి దగ్గర మట్టుకు 5 యవల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అంటూ ఆ మరలా ఏమంటున్నాడు చెప్పండి? ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో చెప్పాను. భలే శిష్యులు అండి యేసుప్రభు శిష్యులు. ఒక ఆయనేమో, ప్రభువా ఇంతమందికి ఎక్కడ పెడతాం ప్రభువా? ఇంకొక ఆయనేమో, ఉన్నాయి కానీ
అవి సరిపోవు ప్రభువా. ఇందులో ఆయన శిష్యులుగా ఈ భూలోకంలో ఉంటున్న నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఎంతో ఉన్నది ప్రియులారా. దేవుడు కొన్నిసార్లు మనకు సంపూర్తిగా అనుగ్రహించాడు, కొంతే ఇస్తాడు. ఆయన నీ ఖర్చేమో 20,000, ఆయన ఇచ్చేదేమో 10,000. ప్రభువా నాకు ఎక్కడ సరిపోద్ది ప్రభువా, ఇదే కానీ ఆశ, ఇదే కానీ గోల, ఇదే కానీ తపన, ఇదే కానీ మొర. ఈ ప్రశ్నే నీవింకా దిగజారిపోవటానికి, నీ దేవుని మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడి లేవు అని చెప్పటానికి కారణం. అంతమాత్రం చేత యేసుక్రీస్తు ప్రభు ఊరుకున్నాడా చూడండి. ఆ మాట అనగానే 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాడు. ఇక ఆయన ఇంకా స్టార్ట్ చేసేసాడు ఆయనకు ఆయన ప్రక్రియ. కొన్నిసార్లు నీవు నేను ఆయనకు అన్ని సాకులే చెబుతూ ఉంటాం, అయినా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి తీర్మానం చేసుకుని ఉంటాడు. ఆర్ లెట్ ఇట్ బి, కూర్చుండబెట్టండి అయ్యా అనగానే వాళ్ళు కూర్చుండబెట్టారు. ఆ చోట చాలా పచ్చిక ఉండను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేరు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిన. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఏనే అని చెప్పుకొనిరి. సారాంశం అర్థమైపోయింది అనుకుంటా మీకు. ఈ చిన్నవాడు దేవుని కొరకు సంపూర్ణంగా ఇచ్చేశాడు. ఒకవేళ ఆ చిన్నవాడి స్థానంలో నీవు నేనుంటే, ప్రభువా 5 రొట్టెలు తెచ్చుకున్నానయ్యా, ఒకటన్నా ఉంచుకుంటానయ్యా, 4 ఇస్తానయ్యా, 2 చేపల్లో 1 ఇస్తానయ్యా, 1 నేను ఉంచుకుంటానయ్యా అని అని ఉండేవాళ్ళమేమో. కానీ ఈ చిన్నవాడు తనకు ఉన్నదంతా ఇచ్చేశాడు. అమ్మా అయ్యా నీకున్నది దేవుని చేతిలో పెట్టు, నీకున్నది ఆయనకివ్వు, సంపూర్ణంగా ఇవ్వు. ఇస్తే ఏం జరిగిందో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఐదు వేల మంది పురుషులు, ఇక ఎంతమందో మిగిలిన వాళ్ళు తృప్తిగా తిన్నారంట. తినటం మాత్రమే కాదు, 12 గంపలు మిగిలాయి. నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని నీవు చూడాలి అంటే నీకున్నవి ఆయన చేతిలో పెట్టడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇవ్వండి ఆయనకి, ఇచ్చి శోధించండి. ఆయన చేతిలో సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకో. నీ కుటుంబాన్ని సమర్పించు ఆయనకి, నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులు ఆయనకు సమర్పించు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయన దీవించడం మొదలు పెడితే, ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే పిల్లారా 5,000 మందికి నీ ఇంటి నుంచి ఆహారం వెళుతూనే ఉంటుంది, ఇక మిగులు 12 గంపలు నీ ఇంటికి వస్తూనే ఉంటాయి. ఇది జరగాలి అంటే నీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా సమర్పణ అన్నది అవసరం ప్రియులారా, త్యాగం అన్నది అవసరం. సాకులు లేని జీవితం అవసరం. ఇంకా సాకులు చెబుతున్నావేమో, దేవుని సన్నిధిలో నీ లేమి, నీ కష్టాలు, ఈ పనికిరావు, ఇవి సరిపోవు, ఎక్కడా ఇంతమందికి అన్న ఈ నెగిటివ్ మాటలు, ఈ చేత కాని వాళ్ళు మాట్లాడే మాటలు
నీ నోటాన ఇంట ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నదానితో తృప్తి పొందు, మరింతగా దయచేస్తాడని ఆశపడు, ఆయన సన్నిధిలో ఆయనకి ఇచ్చి వేయి, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడంతే, మిగులు నీ ఇంట ఉంటుంది. ఈ సత్యం నీకు నీ కుటుంబానికి బోధపరచాలని ఆయన కోరుకున్నాడు. తలలో ఉంచుదా. నీకు దేవుడేం అనుగ్రహించాడో వాటిని ఆయనకి ఇవ్వటానికి తీర్మానం చేసుకో. అది ఏదైనా, సమయమైనా సంపదైనా, నీ ఇంట సంసారంలో నీకు దేవుడు అనుగ్రహించిన సంతానమైనా ఆయనకి ఇవ్వు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప దేవ, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. మేము మీకు ఇవ్వాలని, మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలని మీరు కోరుకుంటూ ఉంటుండగా అనేకసార్లు గింజుకుంటున్నాం, గుంజుకుంటున్నాం. పూర్తిగా తండ్రి మమ్మల్ని మేము మీ సన్నిధిలో పడలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి అయినా మాకున్నవన్నీ మీకు ఇచ్చి, మీ నుంచి ప్రభువా మేము పొందుకోవటానికి మిగులు మా ఇంటిలో ఉండులాగన మమ్మల్ని ఆశీర్వదించమని. ఇదిగో అనేక మంది బిడ్డలు ఈ మాటలు విన్నారు. వారి కుటుంబాలలో, వారి ఇంటిలో ఈ దినం నుంచి మిగులు ఉండునట్లుగా ఆ కుటుంబాలను మీరు దర్శించమని, ఆశీర్వదించమని. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, కానీ ఆశీర్వదించి 5,000 మందికి మించి మీరు ఎలా పంచిపెట్టారో ఈ దినాన మేము విన్నాం. ప్రభు, మా కుటుంబాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తారని నమ్ముతూ ప్రతి బిడ్డను తండ్రి ప్రభు మేలులతో తృప్తితో నింపి ముందుకు నడిపించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.